టిఎస్సిపిఎస్సి సంబంధించిన చర్చ ఈ నెలన్నర రెండు నెలల కాలంలో విపరీతంగా జరుగుతున్నది మొత్తము టిఎస్సిపిఎస్సి బోర్డు సభ్యులంతా చైర్మన్తో సహా అందరూ రాజీనామా చేయడం కొత్త వారిని దరఖాస్తులు చేసుకోవాలని ప్రభుత్వం రిక్వెస్ట్ చేయడం గతంలో వచ్చిన గందరగోళాలు పేపర్ లీకేజీలు ఒక రకంగా అప్రదిష్టం ఊట కట్టుకున్నది టిఎస్పిఎస్సి దాని నుంచి దానికి దానికి వెళ్ళాలన్నా ఉండాలన్నా భయపడతారేమో దరఖాస్తులు వస్తాయో రావో అనుకుంటున్నది రెండోది రాజకీయంగా ఫలానా ముద్ర ఉండకూడదని ఓపెన్గా ప్రజల ముందే పారదర్శకంగా ఉండేలా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వం భావించడం వలన దరఖాస్తులు చేసుకోమని కోరింది ఆ దరఖాస్తులు చేసుకోమని కోరితే వారు ఊహించని విధంగా ఊహకందని విధంగా ఐదు వందల మంది దరఖాస్తు చేస్తున్నారు మరిన్ని దరఖాస్తులు వస్తూ ఉన్నాయి ఇందులో ఒక పోస్టుకు ఒక్కొక్కరు రెండు మూడు దాంట్లో ఏమి ఇచ్చినా పర్వాలేదని చెప్పిన వాళ్ళు కొందరు ఫలానా కావాలని వారు కొందరు చైర్మన్ అనో లేకపోతే కనుక మెంబర్ కావాలను కోరుకున్న వారు కొందరు ఇందులో వారి వివర విద్య వయస్సు ఉద్యోగులు అయితే రిటైర్మెంట్ సంబంధించిన అంశాలు అన్ని అంశాలు పేర్కొనమని చెప్పడంతో వారికి సంబంధించిన బయోడేటాను టీఎస్పిఎస్సి సైట్లో వారు వారు ప్రభుత్వం వారు చెప్పిన సైట్లో వారు అప్లోడ్ చేస్తున్నారు ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు ఐదు వందల పైనే ఉన్నాయి ఈ ఐదు వందల మంది పైన ఉన్న వాటిలో స్క్రూటినీ చేసుకొని ఎంత మేరకు అయితే అవసరం ఉంటుందో ఎంత మేరకైతే ప్రభుత్వం ఎవరినైతే తీసుకోవాలనుకున్నదో ఆ స్క్రూటినింగ్ చేసిన తర్వాత పదకొండు మంది సభ్యులను చైర్మన్ను తీసుకుంటారు ఇక్కడ టీఎస్సిపిఎస్సి మునుపటి కంటే భిన్నంగా ఉన్నదని టీఎస్సిపిఎస్సి ద్వారా గందరగోళాలు జరగకూడదని ప్రభుత్వం భావిస్తున్నది గతంలో జరిగిన పొరపాట్లు జరగద్దనేది రెండవది వారు జాబ్ క్యాలెండర్ కూడా తీసుకున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికల్లా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు ఇప్పటికే అన్ని శాఖల వారిగా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు ఎంతమందో లెక్క తీసుకున్నారు వాళ్ళు పన్నెండు వందల నుంచి పదిహేను వందల లోపల ఉన్నట్లు లెక్క తేలింది దీంతో పాటుగా ఈ సంవత్సరానికి రిటైర్మెంట్ అయిన వాళ్ళు రిటైర్డ్ కాబోతున్న వాళ్ళ సంఖ్య కూడా భారీగానే ఉన్నది ఒక పది పన్నెండు వేల టీచర్ పోస్టులు డిఎస్సి వచ్చే నెలలో డిఎస్సి పడబోతున్నది దీంతో పాటుగా శాఖల వారీగా తీసుకుంటే దగ్గర దగ్గర డెబ్బై ఎనభై హెచ్ఓడీలలో ఉన్న మొత్తం ఖాళీలు ఈ ఖాళీలు ఏ స్థాయి వారు ఎంతమంది ఉన్నారు ఇంకా రిక్రూట్మెంట్ ఎంత కావాలి తర్వాత జిల్లాలను కూడా కుదించాలనుకుంటున్నారు ఈ కుదిస్తే కనుక ఇప్పటికే ఉన్న ఉద్యోగులను పోను కొత్తగా ఎంతమంది అవసరమవుతారు ఖాళీలు ఎన్ని ఉన్నాయి గత ప్రభుత్వమే ఎనభై వేల పైబడి ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్లు ఇచ్చింది త్వర అందులో కొన్నినే కొన్ని కాలేదు ఇవన్నీ కలుపుకుంటే కనుక రెండు లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ను పక్క ఈ ప్రభుత్వం చేయవలసి ఉంటుంది ఇక్కడ పారదర్శకత ఇవాళ కనబడుతున్నది దరఖాస్తు పెట్టుకున్నారు బోర్డులోకి రావడానికి ఆ వచ్చిన వారిని స్క్రూట్నీ చేసుకోవడం ఆ వచ్చిన వారి ముందు కూడా పెను సావాలే ఉండబోతున్నది ఇప్పటికే జనవరి నెల జ జ డిసెంబర్లో వారు పవర్లోకి వస్తే ఇప్పుడు జనవరి నెల మధ్యభాగానికి వచ్చిండ్రు ఫిబ్రవరి కల్లా వాళ్ళ ప్రోగ్రెస్ స్టార్ట్ కావాలి ఇది ప్రారంభమైతేనే ప్రభుత్వం అనుకున్న అంచనా ప్రకారము జాబ్ క్యాలెండర్ ముందుకు వెళ్ళు దాని ప్రకారం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ప్రభుత్వం పైన భారీ అంచనాలు ఉన్నాయి ఈ అంచనాలకు తగ్గట్టుగానే వారి వ్యవహారశీలు ఇప్పటికి కనబడుతున్నది ఇక రాబోయే రోజులలో ఎట్లా ఉంటుందో చూడాలి దీని కారణము టీఎస్పిఎస్కి దరఖాస్తు చేసుకుంటే దానికి వచ్చిన స్పందననే ఈ ప్రభుత్వ చర్యలకు ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు ఇప్పటికైతే